डियर स्टूडेंट्स, ఈ రోజు మనం చెప్పుకోవే టాపిక్ మ్యాథమెటిక్స్ 2B లోని పారాబోలా. దీనికంటే ముందు వాట్ ఈస్ ది కానిక్, వాట్ ఈస్ ది డెఫినేషన్ ఆఫ్ కానిక్. హియర్ టేక్ ఎస్, ఎస్ ఈస్ ది ఫిక్స్డ్ పాయింట్, పి ఈజ్ ఎనీ పాయింట్ ఆన్ ది ప్లేన్. ఏదైనా ఒక పాయింట్ తీసుకోండి ప్లేన్లో, ఓకే, ఒక లైన్ ఫిక్స్డ్ స్ట్రైట్ లైన్ తీసుకోండి. హియర్ ఎల్ ఈజ్ ది ఫిక్స్డ్ లైన్, ఫైండ్ ది డిస్టెన్స్ బిట్వీన్ ఎస్ టు పి, దిస్ ఈజ్ ఎస్ టు పి. నెక్స్ట్ వన్ పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ పి టు డైరెక్ట్రిక్స్, టేక్ ఎం పాయింట్ ఆన్ ది లైన్ ఎల్. ఇక్కడ ఎల్ మీద ఎం పాయింట్ తీసుకోండి. ఇక్కడ పి నుంచి ఎస్ నుంచి పీకు డిస్టెన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం మనం అంటే, రెండు బిందువుల మధ్య దూరం, డిస్టెన్స్ బిట్వీన్ టూ పాయింట్స్. హౌ టు ఫైండ్ ది డిస్టెన్స్ బిట్వీన్ టూ పాయింట్స్? హియర్ వాట్ ఈస్ ది ప్రిన్సిపల్? హియర్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ హోల్ స్క్వేర్ ప్లస్ వై టూ మైనస్ వై వన్ హోల్ స్క్వేర్. హియర్ పాయింట్స్ టూ పాయింట్ టూ డిస్టెన్స్ బిట్వీన్ టూ పాయింట్స్, స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ హోల్ స్క్వేర్ ప్లస్ వై టూ మైనస్ వై వన్ హోల్ స్క్వేర్, రైట్? నెక్స్ట్ వన్ పిఎం ఈజ్ ది పెర్పెండిక్యులర్ డిస్టెన్స్. పిఎం ఈజ్ ది పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే పి నుంచి ఈ లైన్ ఎల్కు పర్పెండిక్యులర్గా ఉన్న దూరాన్ని ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం మనం? జనరల్గా ఇన్ స్ట్రైట్ లైన్స్ ఏఎక్స్ ప్లస్ బీవై, ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు జీరో, ఇది జనరల్ ఫార్మ్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్. నెక్స్ట్ వన్ పి ఈజ్ ఎనీ పాయింట్, హియర్ లైన్ ఈజ్ దిస్ వన్ ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి. హౌ టు ఫైండ్ ది పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ పి టు లైన్? దిస్ ఈజ్ ది ఫార్ములా ఫర్ పెర్పెండిక్యులర్ డిస్టెన్స్. A, okay, this is point x1, y1, A x1 plus B y1 plus C by square root of A square plus B square. Apply this principle for finding the perpendicular distance P to this line, okay? Perpendicular distance ఎలా ఫైండ్ అవుట్ చేసుకోవాలి అంటే, ఒక పాయింట్ నుంచి లైన్కి ఇది ప్రిన్సిపల్, ఈ ప్రిన్సిపల్ తీసుకోవాలి, ఇది అప్లై చేసుకోవాలి, అప్పుడు మనకి పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ వస్తుంది, దట్ ఈజ్ పిఎం. ఓకే, హియర్ లైన్, ఓకే, ఎల్ ఈజ్ ది లైన్, పి ఈజ్ ది పాయింట్, పి టు ఎం పెర్పెండిక్యులర్ డిస్టెన్స్. నెక్స్ట్ ఫైండ్ ది రేషియో ఆఫ్ ఎస్పి అండ్ పిఎం. ఈ రెండింటి మధ్య రేషియో ఫైండ్ అవుట్ చేసుకోవాలి, ఎస్పికి పిఎంకి మధ్య రేషియో. హియర్ ఎస్పి బై పిఎం ఈజ్ సమ్ కాన్స్టెంట్, వీ గెట్ ది సమ్ కాన్స్టెంట్, మనకి ఏమొస్తుంది, ఒక కాన్స్టెంట్ వస్తుంది, ఒక వాల్యూ వస్తుంది, దట్ ఈజ్ ఈక్వల్, ఇట్ ఈస్ డినోటెడ్ బై ఈ స్మాల్ ఈ, ఓకే, స్మాల్ ఈ. He is the constant. This is the constant. And a sthira padam. Okay, constant. Next, for example, SP is the distance. PM is also distance. Distance by distance. Okay, it is positive value. Distance is always non-negative. Non-negative means 0 and positive. 0 and positive. Okay, so SP by PM is also positive value. Okay, not 0. Okay. Here E is greater than 0. Okay. For example, E value, E is equal to 1. Take, for example, E equal to 1 వచ్చింది అనుకుందాం. E equal to 1 అయితే SP by PM is equal to E అయితే is equal to 1 కనుకైతే ఇక్కడ మనకు వచ్చేది SP by PM is equal to 1. If ఈ ఇక్కడ ఈ వాల్యూ 1 కనుక ఉంటే అప్పుడు దీన్ని అక్కడ వచ్చే లోకస్ ఏదైతే ఉందో లోకస్ ఆఫ్ పీని మనం పెరాబులాగా తీసుకోవాలి. అక్కడ లోకస్ ఆఫ్ పీని మనం పెరాబులాగా తీసుకోవాలి అంటే ఎస్పీ బై పిఎం ఈజ్ ఈక్వల్ టు 1, వీ గెట్ ఎస్పీ ఈజ్ ఈక్వల్ టు పిఎం. ఓకే, నెక్స్ట్ వన్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ వాల్యూ 0కి 1కి మధ్యలో ఉంటాయి,
जीरो की वन की मध्य उकड़े लोकस ऑफ पी एम एलिप्स वस्तु ओके नेक्स्ट वन वैल्यू ग्रेटर दैन वन अंदा ग्रेटर दैन वन उंटे अगर लोकस ऑफ पी एमेंटे मन की हाइपरबोला वस्तु ईक्वल टू जीरो वन अमो पैराबोला जीरो लेस दैन इज लेस दैन वन अमो एलिप्स इज ग्रेटर दैन वन हाइपरबोला वस्तु ओके असल व्हाट इज कॉनिक कॉनिक अंटे इक लोकस ऑफ पी एदो दाने कॉनिक दी मन को फॉर्म आकार षेप आ षेप इकड़े आ कॉनिक मन के एलिप्स रावचु पैराबोला रावचु हाइपरबोला रावचु मन कुने पैराबोला ओके इकड़ दी इकड़ वाल्यू वन उंटे मन की एसपी बाय पीएम ईक्वल टू वन वस्तु अब एसपी ईक्वल टू पीएम अंत ईक्वल टू वन उंटे मनमेन आ वे लोकस ने लोकस ऑफ पी ने पैराबोला ओके नेक्स्ट वेरियस फॉर्म्स ऑफ दि पैराबोला इक्कड़ टाइप्स ऑफ पैराबोला कंटे मुंदु कोन्नि डेफिनेशन्स नेर्चुकुंदाम एक्सिस एक्सिस ऑफ कॉनिक व्हाट इज एक्सिस एक्सिस मेक्स वर्टेक्स फोकस कॉर्ड फोकल कॉर्ड डबल ऑर्डिनेट लैटस रेक्टम नेक्स्ट वन लास्ट वन इज सेंटर ओके फर्स्ट वन एक्सिस एक्सिस ऑफ द कॉनिक हियर A straight line passing through focus, a straight line passing through focus and perpendicular to directrix, perpendicular to the line, fixed line is called the axis. Here next definition is vertex. What is the definition of vertex? Vertex ante enti? Ikkada axis point of intersection of the axis and conic point of intersection of the axis. And conic section is called the vertex. Next one, focus. Focus is the fixed point. Any fixed point. Here take S. S is the fixed point. Okay. S is the focus. Fixed point is called the focus. What is chord? Chord is a line segment joining any two points on the conic is called the chord. Focal chord. Focal chord means. A chord passing through focus. What is focus? Focus is the fixed point. And a focal chord ante enti ikkada edaina chord fixed point S gunda pass aithe aa chord ni focal chord ga teesukovali. Next one, double ordinate. What is double ordinate? Double ordinate ante enti ante ikkada a chord perpendicular to axis. A chord perpendicular to axis and passing through any point on the conic. A chord passing through any point on the conic and perpendicular to axis of the conic is called the double ordinate. What is latus rectum? Latus rectum means ikkada ante enti ante latus rectum a chord passing through fixed point S and perpendicular to axis of the parabola passing through fixed point and focus perpendicular to axis of the parabola it is called the latus rectum okay the renditiki difference enti ante double ordinate not passing through focus it is perpendicular and axis perpendicular to axis not passing through focus but latus rectum passing through focus and perpendicular to axis of the parabola next one what is center center of the center means point of intersection of conic and axis
point of intersection of axis and center means point of intersection of conic and axis of the conic. ఇక్కడ ఏమవుతుందంటే సెంటర్ ఏం చేస్తుందంటే కానిక్ ని టూ పాయింట్స్ గా టూ కానిక్ ని ఏం చేస్తుందంటే ఇక్కడ టూ పార్ట్స్ గా డివైడ్ చేస్తుంది. ఆ టూ పార్ట్స్ గా డివైడ్ చేసినప్పుడు ఆ పార్ట్ ఆ పాయింట్ ని ఏమవుతుందంటే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అంటే సెంటర్ గా తీసుకోవాలి. నెక్స్ట్ వేరియస్ అంటే టైప్స్ ఆఫ్ పారాబోలా, వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ పారాబోలా. ఓకే, వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ ది పారాబోలా అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది పారాబోలా. ఇక్కడ ముందుగా మనకి ఫస్ట్ వన్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ ఎక్స్. హియర్ ఇక్కడ ఏం తీసుకోవాలంటే ఏ వాల్యూ పాజిటివ్ వాల్యూ తీసుకోవాలి, ఏ ఈజ్ గ్రేటర్ దాన్ జీరో. ఫస్ట్ది వై స్క్వేర్ ఈక్వల్ టు ఫోర్ ఎక్స్ డయాగ్రామ్. ఓకే, ఎస్ ఈజ్ ది ఫిక్స్డ్ పాయింట్. నెక్స్ట్ వన్ దిస్ ఈజ్ ది లాటరల్ రెక్టమ్ పాసింగ్ త్రూ ఫోకస్ పర్పెండిక్యులర్ యాక్సిస్ ఆఫ్ ది పారాబోలా. దిస్ ఈజ్ ది వర్టెక్స్ టేక్ ఏ వాల్యూ. దిస్ ఈజ్ ది ఫిక్స్డ్ లైన్ డైరెక్ట్రిక్స్. ఓకే, this point take z. Here first find the focus. Here focus equal to, what is the principle? Focus is s is equal to take a comma 0. Y square equal to 4ax ki focus enta ante a comma 0. Next one vertex em vastundante vertex origin this call 0 comma 0. నెక్స్ట్ వన్ డైరెక్ట్రిక్స్. డైరెక్ట్రిక్స్ ఈజ్ ఈక్వేషన్ ఆఫ్ ది డైరెక్ట్రిక్స్. హియర్ దిస్ ఈజ్ ఏ డిస్టెన్స్ ఏ, సో దిస్ ఈజ్ ఏ కామా జీరో, దిస్ ఈజ్ జీరో కామా జీరో, దిస్ ఈజ్ మైనస్ ఏ కామా జీరో. ఓకే, ఎక్స్ ఈక్వల్ ఇక్కడ ఎక్కడ ఉందంటే ఇది ఎక్స్ ఈక్వల్ టు మైనస్ ఏ దగ్గర ఉంది. సో x equal to minus a is the equation of directrix. అంటే ఏమొస్తుంది ఇక్కడ ఇది x equal to minus a అంటే మైనస్ ఏ ఇటు వస్తే ఏమవుతుంది x plus a, x plus a equal to 0. ఇట్ ఈస్ ది ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్. నెక్స్ట్ వన్ ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్. వాట్ ఈస్ ది యాక్సిస్? యాక్సిస్ ఈస్ దిస్ ఈస్ ది యాక్సిస్, దిస్ ఈస్ x యాక్సిస్, దిస్ ఈస్ y యాక్సిస్. ఓకే, సో ఎక్స్ యాక్సిస్ ఈజ్ ది యాక్సిస్ ఆఫ్ ది పెరాబులా ఫర్ వై స్క్వేర్ ఈక్వల్ టు ఫోర్ ఎక్స్. సో ఎక్స్ యాక్సిస్ మీన్స్ వై ఈక్వల్ టు జీరో, దట్ ఈస్ ది యాక్సిస్ ఆఫ్ ది పెరాబులా, గివెన్ పెరాబులా. నెక్స్ట్ వన్ వాట్ ఈస్ ది టాంజెంట్? హియర్ వై ఈజ్ ది టాంజెంట్. టాంజెంట్ ఈక్వేషన్ ఈజ్ టాంజెంట్ ఈజ్ ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఈజ్ ఎక్స్ ఈక్వల్ టు జీరో, వై యాక్సిస్. సో ఎక్స్ ఈక్వల్ టు జీరో వస్తుంది మనకి. నెక్స్ట్ వన్ దిస్ ఈజ్ ఏ, దిస్ ఈజ్ ఆల్సో ఏ. హియర్ ఏఎస్ ఏమవుతుందంటే ఏజెడ్కి ఈక్వల్ అవుతుంది. ఏఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏజెడ్. ఓకే, నెక్స్ట్ ఎండ్స్ ఆఫ్ ది లాటరల్ రెక్టమ్ ఎల్ఎల్ డాష్. హౌ టు ఫైండ్ ది ఎల్? దిస్ ఈజ్ ది ఎండ్ పాయింట్ ఆఫ్ ది లాటరల్ రెక్టమ్, దిస్ ఈజ్ ఆల్సో ఎండ్ పాయింట్ ఆఫ్ ది లాటరల్ రెక్టమ్. ఇక్కడ ఎల్ వాల్యూ ఏమొస్తుందో చూద్దాం. ఏ నుంచి ఎస్కు డిస్టెన్స్ ఏ తీసుకున్నాం, నెక్స్ట్ ఎస్ నుంచి ఎల్కు డిస్టెన్స్ ఏమవుతుందంటే టూ ఏగా తీసుకోవాలి. ఇక్కడ కూడా ఎస్ నుంచి ఎల్ డాష్కు డిస్టెన్స్ టూ ఏగా తీసుకోవాలి. ఇక్కడ ఎస్ నుంచి ఏకు డిస్టెన్స్ ఏ అయితే ఎస్ నుంచి ఎల్కు, ఎస్ నుంచి ఎల్ డాష్కు డిస్టెన్స్ ఏమవుతుందంటే టూ ఏ అవుతుంది. టూ ఏ టూ ఏ. ఓకే, ఇక్కడ మనకి ఈ పాయింట్ ఫైండ్అవుట్ చేసుకోవాలి. ఎలా ఫైండ్అవుట్ చేసుకుంటాం? ఇక్కడ ఎల్ వాల్యూ అంటే ఎక్స్ కోఆర్డినేట్ వై కోఆర్డినేట్ రావాలి. ఇక్కడ ఎక్స్ కోఆర్డినేట్ వై కోఆర్డినేట్, ఇక్కడ కూడా ఎక్స్ కోఆర్డినేట్ వై కోఆర్డినేట్ రావాలి. ఎక్స్ కోఆర్డినేట్ ఏమొస్తున్నాయి?
ఇక్కడ ఆరిజిన్ నుంచి ఏ నుంచి ఎస్ కి డిస్టెన్స్ తీసుకోవాలి ఏ నెక్స్ట్ వై కోఆర్డినేట్ ఏం తీసుకోవాలి అంటే ఎస్ నుంచి ఎల్ కు డిస్టెన్స్ తీసుకోవాలి అంటే 2a వస్తుంది మనకి ఎల్ ఈక్వల్ టు ఏ కామా 2a నెక్స్ట్ వన్ ఎల్ డాష్ ఏం వస్తుంది అంటే ఏ నుంచి ఎస్ కు ఎక్స్ కోఆర్డినేట్ అంటే ఏ విలువ ఏ వాల్యూ వస్తుంది నెక్స్ట్ వన్ ఎస్ నుంచి ఎల్ డాష్ కు డిస్టెన్స్ ఏం తీసుకున్నా ఇక్కడ 2a ఓకే డిస్టెన్స్ 2a వస్తుంది బట్ ఇక్కడ ఈ పాయింట్ ఎల్ డాష్ లైస్ ఆన్ ది ఫోర్త్ క్వాడ్రంట్ సో టేక్ నెగటివ్ సైన్ ఓకే ఎల్ లైస్ ఆన్ ఎల్ ఎక్కడ ఉంది ఫస్ట్ క్వాడ్రంట్ దిస్ ఇస్ ది ఫస్ట్ క్వాడ్రంట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ సో ఎల్ ఎక్కడ ఉంది ఇప్పుడు ఇది ఎల్ ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంది ఉంది కాబట్టి మనం ఏం తీసుకోవాలి ఎక్స్ కోఆర్డినేట్ ప్లస్ తీసుకోవాలి వై కోఆర్డినేట్ ప్లస్ తీసుకోవాలి ఇక్కడ ఎల్ డాష్ ఫోర్త్ క్వాడ్రంట్లో ఉంది కాబట్టి మనం ఏం తీసుకోవాలి ఇక్కడిది ఫోర్త్ క్వాడ్రంట్లో ఎక్స్ ఎక్స్ పాజిటివ్ వై నెగటివ్ ఉంటుంది సో ఏ మైనస్ 2a తీసుకోవాలి నెక్స్ట్ టైప్ ఆఫ్ ది పెరాబులా వై స్క్వేర్ ఈక్వల్ టు మైనస్ 4x ఇక్కడ కూడా ఏంటంటే ఏ ఈజ్ గ్రేటర్ దాన్ 0 తీసుకోవాలి నెక్స్ట్ డయాగ్రామ్ ఏమొస్తుందండి ఓకే ఎక్స్ యాక్సిస్ దిస్ ఈజ్ వై యాక్సిస్ ఓకే నెక్స్ట్ వన్ దిస్ ఈజ్ ఆరిజిన్ ఇలా వస్తుంది ఇటువైపు వస్తుంది ఓకే ఇక్కడ ఫిక్స్డ్ పాయింట్ ఎస్ తీసుకోవాలి ఇది వర్టెక్స్ ఇక్కడ డైరెక్ట్ సేమ్ లెంత్లో డైరెక్ట్రిక్స్ తీసుకోవాలి ఇది డైరెక్ట్రిక్స్ ఫిక్స్డ్ స్ట్రైట్ లైన్ ఇది డైరెక్ట్రిక్స్ ఓకే నెక్స్ట్ వన్ లాటరస్ రెక్టమ్ దిస్ ఈజ్ ది లాటరస్ రెక్టమ్ ఓకే ఎల్ ఎల్ డాష్ ఓకే ఏ టు ఎస్ డిస్టెన్స్ ఏ దిస్ ఈజ్ ఆల్సో ఏ ఓకే ఫోకస్ ఫోకస్ ఏమొస్తుంది ఎస్ ఈజ్ ది ఫోకస్ ఇక్కడ ఫోకస్ ఇటువైపు ఉంది కదా ఎక్స్ డాష్ ఎస్ లైస్ ఆన్ ఎక్స్ డాష్ సో నెగటివ్ పార్ట్ టేక్ ఎక్స్ కోఆర్డినేట్ ఈజ్ నెగటివ్ మైనస్ ఏ కామా 0 వై కోఆర్డినేట్ అంటే ఇక్కడ ఎక్స్ యాక్సిస్ మీద ఉంది కాబట్టి వై కోఆర్డినేట్ 0 ఇది ఇటువైపు ఉంది కాబట్టి ఎక్స్ డాష్ మీద ఉంది కాబట్టి నెగటివ్ పార్ట్ వస్తుంది అంటే మైనస్ ఏ కామా 0 వర్టెక్స్ సేమ్ ఉంది 0, 0 నెక్స్ట్ వన్ డైరెక్ట్రిక్స్ ఏంటి అంటే ఇక్కడ డైరెక్ట్రిక్స్ దిస్ ఈజ్ డైరెక్ట్రిక్స్ ఓకే ఎక్స్ ఈక్వల్ టు ఏ దగ్గర ఉంది ఎక్స్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఏ ఎక్స్ ఈక్వల్ టు ప్లస్ ఏ ఇంతకు ముందు దాంట్లో ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ ఏ ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు ఏ దగ్గర ఉంది అంటే ఎక్స్ ఈక్వల్ టు ఏ ఆ ఏ ఇటువైపు వస్తే ఏమవుతున్నాయి ఎక్స్ మైనస్ ఏ అంటే ఎక్స్ మైనస్ ఏ ఈజ్ ది ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ నెక్స్ట్ వన్ యాక్సిస్ ఆఫ్ ది పెరాబోలా హియర్ యాక్సిస్ ఈజ్ దిస్ ఈజ్ ది యాక్సిస్ and x axis is the axis of the parabola so equation is y equal to 0 ikkada em ostundi manaki y equal to 0 next one tangent tangent ayinde same ikkada em ostundi tangent ikkada y axis ante em ostundi x equal to 0 next one ikkada manaki ll dash ante l equal to okay ikkada ekkada distance em undi x coordinate first x coordinate raal ante ento ostundi ikkada idi minus a next one y coordinate ఓకే 2a దిస్ ఈజ్ 2a దిస్ ఈజ్ ఆల్సో 2a సో 2a ఇక్కడ ఎల్ ఎక్కడుంది సెకండ్ క్వాడ్రంట్లో ఏంటి మనకి ఎక్స్ ఏమో నెగటివ్ ఉంటుంది వై పాజిటివ్ ఉంటుంది అంటే ఎక్స్ ఎంత వస్తుంది డిస్టెన్స్ ఏ కాబట్టి ఇక్కడ మైనస్ ఏ వై కోఆర్డినేట్ 2a తీసుకోవాలి నెక్స్ట్ వన్ ఎల్ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎక్కడ వస్తుంది మనకి ఎల్ డాష్ లైస్ ఆన్ థర్డ్ క్వాడ్రంట్ థర్డ్ క్వాడ్రంట్లో ఉంది కాబట్టి డెఫినెట్గా అప్పుడు ఎక్స్ నెగటివ్ వై నెగటివ్ ఉంటుంది ఎక్స్ ఎంతది మైనస్ ఏ వై ఎంత వస్తుంది 2a కాబట్టి మైనస్ 2a ఓకే ఎల్ ఈక్వల్ టు మైనస్ ఏ కామా 2a ఎల్ డాష్ ఈక్వల్ టు మైనస్ ఏ కామా మైనస్ 2a థర్డ్ వన్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 4ay హియర్ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ 0 సో డయాగ్రామ్ ఈజ్ ఎక్స్ యాక్సిస్ ఓకే ఎక్స్ ఎక్స్ డాష్ వై వై డాష్ ఆరిజిన్ ఇక్కడ ఎస్ ఫిక్స్డ్ పాయింట్ లాటరస్ రెక్టమ్ ఓకే ఎల్ ఎల్ డాష్ వర్టెక్స్ ఏ డైరెక్ట్రిక్స్
This is directrix. Okay. A, 2A, 2A. First one, axis, focus, first one is focus, S is equal to, first x coordinate this one, S lies on y axis, so x coordinate is 0. Next one, y coordinate ento ostundi, A nunchi S ka distance, entadi A, small a. Next one, vertex A is equal to origin, same untundi. Y square equal to 4ax kade untundi, y square equal to minus 4ax kade untundi, x square equal to 4ay kuda ade untundi. A 0, 0. Next, axis is equation of axis. Idi maniki axis ostundi. Okay, axis is y axis. So, x equal to 0, y axis. Okay, equation of tangent. Is this is the equation of tangent, okay, x axis is the equation of tangent, so y equal to 0. Next one, directrix is equation of directrix, same as nante the x equal y equal to a degra undu, y equal to a, okay, point this point z lies on y axis, so y equal to a. Y equal to a means y minus a. Equation of directrix is y minus a equal to 0. Next one. End points of the lattice rectum. This is the lattice. LL dash is the lattice rectum. Find L value. L equal to first coordinate x coordinate, y coordinate rather. X coordinate m osundi ikkada. Okay, x equal to 2a. Okay, lies on second coordinate. So, take minus 2a. Okay, L equal to minus 2a. Next one, y coordinate is a. Y coordinate is a. Next one, L dash lies on first coordinate. So, x positive, y is also positive. X equal to 2a. Next one, y is equal to a, next one 2a, x square equal to minus 4a by, ikkada kuda a is greater than 0 this call, diagram em ostundante manaki, x axis and x x dash, y axis, y y dash, okay, manaki ila ostundi diagram, okay, idi s ga this call, lattice rectum, okay, L dash, next one A, vertex, directrix, okay, this is Z, A to S, A to Z is also A, okay, this is diagram, okay, ikkada focus em ostundi, focus S equal to, S lies on Y dash, so, take 0, minus a vertex 0, 0 osundi, axis em osundi ante y axis, so x equal to 0, tangent enti ikkada vachedi x axis, kabatti ikkada em raaskovalam anadi y equal to 0, directrix is ikkada osundi x equal to y equal to a daggara osundi, y equal to a, ante ikkada y equal to plus a. Y equal to A antanam kaabatti y minus A equal to 0 this call. L equal to ends of the lattice rectum. L equal to ikkada vachesi manaki L lies on third coordinate rendu negative raavali. Ante minus 2A idi 2A length idi idi kuda 2A untundi. Next one minus A this call. Next one L dash equal to ఇక్కడ వచ్చేది L డాష్ లైస్ ఆన్ ఫోర్త్ క్వాడ్రంట్ కాబట్టి x పాజిటివ్ ఉంటుంది y నెగటివ్ ఉంటుంది అంటే మైనస్ 2a మైనస్ a ఇది వచ్చేది L ఈక్వల్ టు మైనస్ 2a కామ మైనస్ a L డాష్ ఈక్వల్ టు ఇక్కడ ఏమొస్తుందంటే L డాష్ లైస్ ఆన్
फोर्थ क्वाड्रेंट काबट्टी एक्स पॉजिटिव वाई नेगेटिव उंटुंदी अंटे एक्स ईक्वल टू 2a वाई ईक्वल टू माइनस ए तीसुकोवाली अंटे एल डैश ईक्वल टू एमवुतुंदी 2a कामा माइनस ए एल ईक्वल टू माइनस 2a कामा माइनस ए अवुतुंदी नेक्स्ट फिफ्थ वन y minus k whole square is equal to 4a into x minus k h a is greater than 0. ఇక్కడ డయాగ్రామ్ ఏంటంటే మనకి ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ ఓకే ఇలా వస్తుంది ఇక్కడ డైరెక్ట్రిక్స్ తీసుకోవాలి ఇది ఎస్ వాల్యూ ఎస్ పాయింట్ లాటస్ రెక్టమ్ ఎల్ఎల్ డాష్ వర్టెక్స్ ఇక్కడ పాయింట్ జెడ్ తీసుకోవాలి ఓకే ఇక్కడ మనకి వై మైనస్ కే హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 4a ఇంటూ ఎక్స్ మైనస్ హెచ్ కాబట్టి ఇక్కడ ఆరిజిన్ షిఫ్ట్ చేస్తున్నాం ఈ పాయింట్ వరకు ఇక్కడ హెచ్ వాల్యూ ఎక్స్ వాల్యూ ఏమవుతుందంటే హెచ్ దీని డిస్టెన్స్ హెచ్ తీసుకోవాలి ఇక్కడ డిస్టెన్స్ కే తీసుకోవాలి ఓకే ఇక్కడ నుంచి ఈ వరకు నెక్స్ట్ వన్ ఇక్కడ నుంచి ఈ లైన్ వరకు హెచ్ తీసుకోవాలి అప్పుడు వర్టెక్స్ ఏమవుతుందంటే ఇక్కడ ఏ హెచ్ కామా కే హెచ్ కామా కే వర్టెక్స్ హెచ్ కామా కే నెక్స్ట్ వన్ ఫోకస్ ఏమవుతుందంటే ఇక్కడ డిస్టెన్స్ ఏ టు ఎస్ ఎప్పుడు కూడా ఏనే తీసుకోవాలి ఏ నుంచి జెడ్కు ఏనే తీసుకోవాలి ఇక్కడ ఫోకస్ వచ్చేసి ఇక్కడ వరకు ఉంది కాబట్టి ఇక్కడ ఏ లెంత్ ఏమో ఏఎస్ ఇక్కడ నుంచి ఇక్కడికి లెంత్ ఏ హెచ్ ప్లస్ ఏ ఇక్కడ మనం తీసుకోవాల్సిన హెచ్ ప్లస్ ఏ కామా నెక్స్ట్ వన్ వై కోఆర్డినేట్ ఇక్కడ నుంచి కే ఉంది కాబట్టి మనం తీసుకోవాల్సిన కే ఓకే హెచ్ ప్లస్ ఏ కామా కే హెచ్ ప్లస్ ఏ కామా కే తీసుకు ఇక్కడ ఫోకస్ ఎలా వస్తుందంటే ఇక్కడ లెంత్ హెచ్ ఈ లెంత్ ఏ కాబట్టి హెచ్ ప్లస్ ఏ ఎక్స్ కోఆర్డినేట్ వై కోఆర్డినేట్ ఏమొస్తుందంటే ఆరిజిన్ నుంచి ఈ పాయింట్ వరకు ఈ లెంత్ అంటే మనం ఏం తీసుకోవాలి కే అంటే హెచ్ ప్లస్ ఏ కామా కే ఇయర్ ఫోకస్ వర్టెక్స్ హెచ్ కామా కే నెక్స్ట్ వన్ యాక్సిస్ ఆఫ్ ది పెరాబులా యాక్సిస్ ఆఫ్ ది పెరాబులా ఏమవుతుందంటే దిస్ ఈజ్ ది యాక్సిస్ యాక్సిస్ ఆఫ్ ది దిస్ పెరాబులా ఓకే సో ఎక్కడ ఉన్నది మనకి వై ఈక్వల్ టు కే దగ్గర ఈ లైన్ ఏంటంటే వై ఈక్వల్ టు కే అంటే యాక్సిస్ ఆఫ్ ది పెరాబులా ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ సో ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ కాబట్టి ఆ లైన్ ఎక్కడ ఉన్నది వై ఈక్వల్ టు కే దగ్గర కాబట్టి వై ఈక్వల్ టు కే దిస్ ఈజ్ యాక్సిస్ ఆఫ్ ది పెరాబులా అంటే ఇక్కడ ఏమొస్తుంది యాక్సిస్ ఆఫ్ ది పెరాబులా ఈజ్ వై ఈక్వల్ టు కే నెక్స్ట్ వన్ ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఇది టాంజెంట్ ఈక్వే టాంజెంట్ లైన్ సో ఏమొస్తుంది ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఈజ్ అట్ ఎక్స్ ఈక్వల్ టు హెచ్ ఉన్నాయి ఎక్స్ ఈక్వల్ టు హెచ్ సో ఈక్వేషన్ ఈజ్ ఎక్స్ ఈక్వల్ టు హెచ్ ఎక్స్ వన్ ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ మనకు డైరెక్ట్రిక్స్ కావాలి ఇక్కడ ఉంది ఇది డైరెక్ట్రిక్స్ పాయింట్ జెడ్ దగ్గర ఉన్నాయి అంటే పాయింట్ జెడ్ ఏమవుతుంది చూద్దాం ఇక్కడ ఈ లైన్ ఎక్కడ ఉంది అంటే ఇది హెచ్ వాల్ హెచ్ సో దిస్ లెంత్ ఈజ్ ఏ ఓకే హెచ్ మైనస్ ఏ అవుతుంది ఈ లైన్ ఎక్కడ ఉంది ఎక్స్ ఈక్వల్ టు హెచ్ మైనస్ ఏ దగ్గర ఉంది ఎక్స్ ఈక్వల్ టు హెచ్ మైనస్ ఏ అంటే ఈక్వేషన్ ఏమవుతుంది ఇక్కడ ఇది డైరెక్ట్రిక్స్ ఈక్వేషన్ ఎక్స్ ఈక్వల్ టు హెచ్ మైనస్ ఏ ఓకే నెక్స్ట్ వన్ ఎండ్స్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్ ఎల్ ఎల్ డాష్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి ఎల్ ఈక్వల్ టు ఎల్ వాల్యూ ఎలా వస్తుంది ఇక్కడ వాల్యూ మనకి 2a ఎప్పుడు కూడా 2a ఉంటుంది ఇక్కడ ఎస్ నుంచి ఎల్ డాష్ 2a ఎస్ నుంచి ఎల్ కూడా 2a ఉన్నాయి ఇక్కడ మనకి ఈ లెంత్ ఎక్కడ ఎంత ఉంది ఇక్కడ ఎక్కడ ఉంది ఈ పాయింట్ది అంటే ఎక్స్ ఈక్వల్ టు హెచ్ ప్లస్ ఏ దగ్గర ఉంది హెచ్ ప్లస్ ఏ హెచ్ ప్లస్ ఏ అంటే ఈ పాయింట్ ఏమవుతుందంటే మనకి హెచ్ ప్లస్ ఏ కామా 2a ఓకే హెచ్ ప్లస్ ఏ కామా 2a ఇది ఈ పాయింట్ ఏమవుతుందంటే హెచ్ ప్లస్ ఓకే హెచ్ ప్లస్ ఏ కామా 2a ప్లస్ కే ఓకే హెచ్ ప్లస్ ఏ కామా 2a ప్లస్ కే నెక్స్ట్ వన్ ఇక్కడ ఈ పాయింట్ ఎల్ డాష్ ఏమవుతుందంటే హెచ్ ప్లస్ ఏ దగ్గర ఉంది ఎక్స్ కోఆర్డినేట్ హెచ్ ప్లస్ ఏ
నెక్స్ట్ వన్ ఇది మనకి ఏమొస్తుందంటే 2a ఈ లెంగ్త్ 2a k minus 2a ఓకే దిస్ ఇస్ k plus 2a రైట్ k plus 2a ఓకే దిస్ ఇస్ k minus 2a ఓకే మళ్ళీ ఒకసారి అబ్జర్వ్ చేయండి ఇక్కడ l l డాష్ ఎండ్స్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్ l ఇక్కడ ఉంది ఇక్కడ నుంచి లెంగ్త్ k నెక్స్ట్ వన్ ఈ లెంగ్త్ 2a ఓకే అప్పుడు ఏమవుతుంది y కోఆర్డినేట్ k plus 2a నెక్స్ట్ వన్ h x కోఆర్డినేట్ ఇక్కడ నుంచి లెంగ్త్ h ఈ లెంగ్త్ a కాబట్టి మనకి ఏమొస్తుందంటే h plus a అంటే ఫస్ట్ l h plus a comma k plus 2a నెక్స్ట్ వన్ l డాష్ h plus a comma k minus 2a వస్తుంది నెక్స్ట్ 6th వన్ y minus k whole square equal to minus 4a into x minus h ఇక్కడ కూడా a is greater than 0 తీసుకోవాలి నెక్స్ట్ డయాగ్రామ్ వచ్చేసి మనకి ఓకే x యాక్సిస్ y యాక్సిస్ x డాష్ y డాష్ 0 ఆరిజిన్ ఫోకస్ ఏ డై లాటస్ రెక్టమ్ నెక్స్ట్ వన్ డైరెక్ట్రిక్స్ జెడ్ ఏ ఓకే ఇక్కడ వర్టెక్స్ ఏం తీసుకోవాలి హెచ్ కామాకి లెంగ్త్ హెచ్ నెక్స్ట్ వన్ కే లెంగ్త్ కే తీసేసుకోండి ఓకే హెచ్ కామాకే అవుతుంది వర్టెక్స్ vertex is h comma k next one focus s is the focus focus and ikkada varaku origin nunchi ikkada varaku length h ee length minus chese h minus a vastundi x coordinate h minus a y coordinate check cheskovali y coordinate em vastundante k h minus a comma k that is the focus next one axis axis ante axis is axis of the parabola is parallel to x axis ante manike em vastundi y equal to iskovali y equal to ento vastundi idi y equal to k degara undi kabatti y equal to k equation of tangent idi equation of tangent avutundi ante parallel to y axis so take x equal to ante x equal to h degara undi ante x equal to h avutundi equation of directrix idi directrix idi a iskunte manaku length a nunchi z ఇక్కడ మనకి ఓ నుంచి ఇక్కడ వరకు లెంగ్త్ h a టు z కాబట్టి ఈ లెంగ్త్ a తీసుకున్నాం కాబట్టి ఇక్కడ వచ్చేది h plus a x equal to h plus a వస్తుంది ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ నెక్స్ట్ l l డాష్ ఓకే l equal to ఏం తీసుకుంటాం అంటే ఇక్కడ l equal to x కోఆర్డినేట్ రావాలి x కోఆర్డినేట్ ఎలా వస్తుంది ఇక్కడది h equal to ఎక్కడ ఉంది ఇది h minus a దగ్గర ఉంది కాబట్టి హెచ్ మైనస్ ఏ కామ నెక్స్ట్ వన్ వై కోఆర్డినేట్ రావాలి అంటే ఇక్కడ వచ్చేస్తుంది మనకి అంటే ఈ పాయింట్ దగ్గర కావాలి కాబట్టి ఇక్కడ నుంచి లెంగ్త్ 2a దిస్ ఈజ్ ఆల్సో 2a కాబట్టి ఇది ఇక్కడ వరకు లెంగ్త్ k కాబట్టి కే ప్లస్ 2a కే ప్లస్ 2a తీసుకోవాలి నెక్స్ట్ వన్ ఎల్ డాష్ ఈక్వల్ టు ఓకే ఇక్కడ ఎల్ డాష్ ఉంది ఈ ఎల్ డాష్ అంటే ఎలా వస్తుంది ఇది x కోఆర్డినేట్ ఫస్ట్ x కోఆర్డినేట్ x ఎక్కడ ఉంది ఇది అంటే x ఈక్వల్ టు ఏ దగ్గర ఉంది ఎక్స్ ఈక్వల్ టు హెచ్ మైనస్ ఏ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు హెచ్ ఈ లెంగ్త్ ఏ కాబట్టి ఏ మైనస్ చేసుకోవాలి అంటే హెచ్ మైనస్ ఏ నెక్స్ట్ వన్ వై కోఆర్డినేట్ ఎలా వస్తుంది అంటే ఎక్కడ వస్తుంది మరి వై కోఆర్డినేట్ ఇది ఇక్కడ వరకు మనం కే తీసేసుకున్నాం కే పార్ట్ ఇది మైనస్ చేసుకోవాలి 2a అంటే కే మైనస్ 2a అంటే ఇక్కడ వచ్చేసి మనకి ఎల్ ఈక్వల్ టు హెచ్ మైనస్ ఏ నెక్స్ట్ వన్ L equal to H minus A comma K plus 2A. L dash equal to H minus A comma K minus 2A వస్తుంది. Next type, 7th one. X minus H whole square is equal to 4A into Y minus K. ఇక్కడ కూడా A is greater than 0 తీసుకోవాలి. డయాగ్రామ్ వచ్చి మనకి.
ओके ఇక్కడ మనకి ఈ డయాగ్రామ్ లో ఫస్ట్ వన్ వర్టెక్స్ వర్టెక్స్ ఏమొస్తుంది లెంగ్త్ h తీసుకుంటాం నెక్స్ట్ ఇక్కడ కూడా k ఓకే వర్టెక్స్ ఇస్ h k ఓకే వర్టెక్స్ ఇస్ h k నెక్స్ట్ వన్ ఫోకస్ హియర్ s ఇస్ ది ఫోకస్ ఓకే లెంగ్త్ a ఓకే దిస్ ఇస్ k k పార్ట్ k ప్లస్ y quad x coordinate एम x x equal to h దగ్గర ఉంది y ने y दे y point y coordinate एम వస్తుందంటే ఇక్కడ వరకు k ఇదేమో a k plus a అంటే h comma k plus a వస్తుంది next one axis is ఇది మనకి axis ఇక్కడ axis y axis కి parallel గా ఉంది అంటే మనం ఏం తీసుకోవాలి x equal to అండ్ x ఈక్వల్ టు ఎక్కడ ఉందిది అంటే h దగ్గర అంటే x ఈక్వల్ టు h ఇస్ ది యాక్సిస్ ఆఫ్ ది టాంజెంట్ టాంజెంట్ ఇది అంటే y ఈక్వల్ టు k దగ్గర ఉన్నాయి కాబట్టి y ఈక్వల్ టు k నెక్స్ట్ వన్ డైరెక్ట్రిక్స్ దిస్ ఇస్ ది డైరెక్ట్రిక్స్ ఓకే ఇక్కడ లెంగ్త్ వచ్చేసరికి మనకి ఇది k k పార్ట్ ఇది ఓకే ఇది మైనస్ a చేయాలి k మైనస్ a అంటే x y ఈక్వల్ టు k మైనస్ a y ఈక్వల్ టు k మైనస్ a నెక్స్ట్ వన్ ఎల్ పార్ట్ ఇక్కడ మనకి 2a వస్తుంది ఇది కూడా 2a తీసుకుంటాం నెక్స్ట్ వన్ ఈ పార్ట్ వరకు ఏమవుతుందంటే ఇది h h మైనస్ 2a అవుతుంది ఇక్కడ వరకు ఓకే ఈ పార్ట్ h ఇక్కడ h మైనస్ 2a చేయాలి అంటే ఇక్కడ l ఈక్వల్ టు h మైనస్ 2a, నెక్స్ట్ వన్ ఇందులోకి వచ్చేసి మళ్ళీ y కోఆర్డినేట్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి y కోఆర్డినేట్ ఎక్కడ వరకు ఉంది ఇక్కడ వరకు k ఇక్కడ నుంచి a అంటే k plus a నెక్స్ట్ వన్ l డాష్ ఈజ్ ఈక్వల్ టు ఓకే l డాష్ మనకి x కోఆర్డినేట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు h మళ్ళీ ఈ పార్ట్ రావాలి ఇది 2a అంటే h plus 2a నెక్స్ట్ వన్ కామా y కోఆర్డినేట్ ఇక్కడ వరకు మనకి k వస్తుంది ఇది k plus a a పార్ అంటే k plus a అంటే ఇక్కడ l equal to h minus 2a k plus a l dash equal to h plus 2a k plus a వస్తుంది నెక్స్ట్ టైం 8th one x minus h whole square equal to minus 4a y minus k ఇక్కడ a equal to greater than 0 తీసుకోవాలి ఇక్కడ డయాగ్రామ్ వచ్చేసి మనకి x axis y axis ఆరిజిన్ ఎస్ లాటస్ రెక్టమ్ ఎల్ ఎల్ డాష్ వర్టెక్స్ డైరెక్ట్రిక్స్ అట్ జెడ్ ఓకే లెంగ్త్ ఏ దిస్ ఈ ఆల్సో ఏ 2a తీసుకోండి ఓకే ఫస్ట్ వన్ వర్టెక్స్ వర్టెక్స్ ఎక్కడ వస్తుంది హెచ్ కామాకి ఓకే నెక్స్ట్ వన్ ఫోకస్ ఓకే దిస్ ఈజ్ హెచ్ లెన్ దిస్ ఈజ్ ఆల్సో కే ఓకే ఇక్కడ వచ్చేసి మనకి ఫోకస్ ఇక్కడ ఉంది ఓకే డయాగ్రామ్ ఇలా వస్తుంది ఇక్కడ వచ్చేసి మనకి ఎక్స్ కోఆర్డినేట్ హెచ్ ఎక్స్ కోఆర్డినేట్ హెచ్ వస్తుంది హెచ్ కామా వై కోఆర్డినేట్ ఇక్కడ నుంచి లెంగ్త్ కే ఇది మనకి ఏ అంటే కే మైనస్ ఏ వస్తుంది కే మైనస్ ఏ నెక్స్ట్ వన్ యాక్సిస్ దిస్ ఈజ్ ది యాక్సిస్ అట్ ఎక్స్ ఈక్వల్ టు హెచ్ దగ్గర ఉంది కాబట్టి యాక్సిస్ ఈజ్ ఎక్స్ ఈక్వల్ టు హెచ్ టాంజెంట్ దిస్ ఈజ్ ది టాంజెంట్ అట్ ఏ వర్టెక్స్ ఏ హెచ్ కామా కే అంటే వై ఈక్వల్ టు కే దగ్గర ఉంది నెక్స్ట్ వన్ డైరెక్ట్రిక్స్ అట్ జెడ్ పాయింట్ జెడ్ సో ఇక్కడ ఎంత వస్తుంది మనకి డైరెక్ట్రిక్స్ ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ ఏమొస్తుందంటే వై ఈక్వల్ టు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కే కే ప్లస్ ఏ వై ఈక్వల్ టు కే ప్లస్ ఏ దగ్గర ఉంది నెక్స్ట్ వన్ ఎండ్స్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్ ఎల్ ఓకే ఫస్ట్ ఎక్స్ కోఆర్డినేట్ ఎక్స్ కోఆర్డినేట్ ఇక్కడ ఎంత ఇచ్చేసాడు హెచ్ మైనస్ 2a హెచ్ మైనస్ 2a హెచ్ మైనస్ 2a కామా ఇక్కడ లెంగ్ ఎండ్స్ ఆఫ్ ది లాటస్ సెక్టర్ మరొకసారి చూద్దాం ఇక్కడ వచ్చేసి మనకి ఎల్ ఈక్వల్ టు హెచ్ మైనస్ ఇక్కడ వచ్చేసి ఎక్స్ కోఆర్డినేట్ హెచ్ మైనస్ 2a తీసుకుంటాం
y కోఆర్డినేట్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ k ఇక్కడ మనకి a ఉంది అంటే k మైనస్ a వస్తుంది ఇది k మైనస్ a నెక్స్ట్ వన్ l డాష్ కు వచ్చేసి ఇక్కడ l డాష్ ఇది ఫస్ట్ x కోఆర్డినేట్ ఇక్కడ వరకు h ఉంది కాబట్టి నెక్స్ట్ ఇది a 2a అంటే h plus 2a కామ మళ్ళీ ఇక్కడ వస్తుంది ఇది k మైనస్ a ఓకే k లెంగ్త్ k ఇది a అంటే k మైనస్ a ఓకే l ఈక్వల్ టు h మైనస్ 2a కామ k మైనస్ a l డాష్ ఈక్వల్ టు h ప్లస్ 2a కామ k మైనస్ a సో ది పారాబోలాలో ఇంతవరకు చెప్పిన వేరియస్ ఫామ్స్ ఆఫ్ ది పారాబోలాలో మనకి ll డాష్ ఏమవుతుందంటే లెంగ్త్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్ ఇప్పుడు ఈ 8 టైప్స్ కూడా మనకి ఏమొస్తా 4a లెంగ్త్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్ ll డాష్ ఈక్వల్ టు 4a తీసుకో 2a ప్లస్ 2a మనం రాసిన అంత ముందు 2a ప్లస్ 2a 2a ప్లస్ 2a ఇస్ 4a నెక్స్ట్ వన్ ఇక్కడ డిస్టెన్స్ ఫోకల్ డిస్టెన్స్ వాట్ ఇస్ ది ఫోకల్ డిస్టెన్స్ వాట్ ఇస్ ది ఫోకల్ డిస్టెన్స్ ఓకే s ఇస్ ది ఫిక్స్డ్ పాయింట్ p ఇస్ ది ఎనీ పాయింట్ ఆన్ ది కోనిక్ సో s నుంచి p కు డిస్టెన్స్ ఏదైతే ఉందో దీన్ని ఫోకల్ డిస్టెన్స్ గా తీసుకోవాలి sp ఫోకల్ డిస్టెన్స్ ఇస్ sp s టు p ఓకే ఇక్కడ ఫోకల్ డిస్టెన్స్ ఏమవుతుందంటే s నుంచి p కు అంటే డిస్టెన్స్ బిట్వీన్ ఫిక్స్డ్ పాయింట్ టు ఎనీ పాయింట్ ఆన్ ది కోనిక్ ఇస్ ది ఫోకల్ డిస్టెన్స్ అంటే ఇక్కడ ఏం తీసుకుంటాం sp నెక్స్ట్ వన్ ఫోకల్ డిస్టెన్స్ ఆఫ్ p ఫోకల్ డిస్టెన్స్ ఆఫ్ p డైరెక్ట్రీ ఫోకల్ డిస్టెన్స్ ఆఫ్ p ఆన్ ది పారాబోలా y square equal to 4ax focal distance of p on the parabola y square ante y square equal to 4ax iskunappudu focal distance entha ante mod of x plus x1 plus a iskovali direct trick idi okay for y square equal to minus 4ax iskunappudu focal distance em avutundante ikkada x1 minus mod x1 minus a iskovali for x square x square is equal to 4ay 4ay తీసుకుంటే ఇక్కడ దీనికి ఏమొస్తుంది ఫోకల్ డిస్టెన్స్ mod y1 plus a తీసుకోవాలి ఫర్ ది పారాబోలా x square equal to minus 4y 4ay తీసుకుంటే ఇక్కడ ఫోకల్ డిస్టెన్స్ mod of y1 minus a తీసుకోవాలి ఇది డైరెక్ట్ వాల్యూ ఇది ఫోకల్ డిస్టెన్స్ ఇది డిస్టెన్స్ బిట్వీన్ టు పాయింట్స్ ఇలా వస్తుంది అలా కాకుండా డైరెక్ట్గా ఏంటంటే వై స్క్వేర్ ఈక్వల్ ఫోర్ ఏఎక్స్ కేమో మాడ్ ఎక్స్ వన్ ప్లస్ ఏ వై స్క్వేర్ ఈక్వల్ మైనస్ ఫోర్ ఏఎక్స్ కేమో మాడ్ ఎక్స్ వన్ మైనస్ ఏ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ ఫోర్ ఏ వైకి మాడ్ వై వన్ ప్లస్ ఏ వస్తుంది ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ మైనస్ ఫోర్ ఏ వైకి ఏం తీసుకోవాలంటే ఫోకల్ డిస్టెన్స్ మాడ్ ఆఫ్ వై వన్ మైనస్ ఏ తీసుకోవాలి లెట్ ఓ బి ది ఆరిజిన్ అండ్ A be a point on the curve y square equal to 4x then the locus of the midpoint Mid point of OA is option 1 x square equal to 4y option 2 x square equal to 2y option 3 y square equal to 16x option 4 y square is equal to 2x ఇక్కడ ఇచ్చింది ఓని ఆరిజిన్ తీసుకోమండి ఏ బి ఎ పాయింట్ ఆన్ ది కర్వ్ వై స్క్వేర్ ఈక్వల్ టు 4x ఇక్కడ ఫైండ్ అవుట్ చేయమన్నది లోకస్ ఆఫ్ ది మిడ్ పాయింట్ ఆఫ్ ఓఏ ఇక్కడ డయాగ్రామ్ ఎలా వస్తుందండి ఇక్కడ ఇది కార్డ్ ఇక్కడ మిడ్ పాయింట్ తీసుకోండి x1 y1 p ఇస్ ది మిడ్ పాయింట్ o ఇస్ ది ఆరిజిన్ o నెక్స్ట్ వన్
A be a point on the curve. This is A. Curve is y square equal to 4x. Y square equal to 4x. మనకు ఫైండ్ అవుట్ చేయమంది లోకస్ ఆఫ్ ది మిడ్ పాయింట్ ఆఫ్ ఓఏ. ఇది ఓఏ లైన్ తీసుకుని దీని మిడ్ పాయింట్ని ఎక్స్ వన్ వై వన్ తీసుకున్నాం. మనకి ఈక్వేషన్ ఏంటంటే ఈక్వేషన్ ఆఫ్ ది కార్డ్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఫస్ట్ ఈక్వేషన్ ఆఫ్ ది కార్డ్, ఇక్కడ ఈక్వేషన్ ఆఫ్ ది కార్డ్ హ్యావింగ్ ది మిడ్ పాయింట్ అంటే మనకు వచ్చేది ఎస్ వన్ ఈక్వల్ టు ఎస్ వన్ వన్ తీసుకోవాలి. అంటే ఇక్కడ ఇచ్చింది వై స్క్వేర్ ఈక్వల్ ఫోర్ ఎక్స్ కాబట్టి ఎస్ వన్ ఏమొస్తుందంటే ఇది ఇచ్చింది వై స్క్వేర్ ఈక్వల్ టు ఫోర్ ఎక్స్ అంటే వై స్క్వేర్ మైనస్ ఫోర్ ఎక్స్ ఈక్వల్ టు జీరో. ఎస్ ఈక్వల్ టు వై స్క్వేర్ మైనస్ ఫోర్ ఎక్స్. ఓకే, ఎస్ వన్ ఈక్వల్ టు వై వై వన్ మైనస్ టూ ఇంటూ ఎక్స్ ప్లస్ ఎక్స్ వన్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ వన్ అండ్ ఎస్ వన్ వన్ వై వన్ స్క్వేర్ మైనస్ ఫోర్ ఎక్స్ వన్ వస్తుంది. ఇక్కడ ఎక్స్ వన్ వై వన్ అంటే ఇది లోకస్, లోకస్ ఆఫ్ పి ఫైండ్ అవుట్ చేసుకుంటున్నాం. ఓకే, ఇక్కడ మనకి వై వై ఎక్స్ ఇప్పుడు లైన్ పాసింగ్ త్రూ ఓ సబ్స్టిట్యూట్ ఎక్స్ ఈక్వల్ టు అండ్ వై ఈక్వల్ టు ఎక్స్ ఈక్వల్ టు జీరో అండ్ వై ఈక్వల్ టు జీరో సబ్స్టిట్యూట్ ఎక్స్ ఈక్వల్ టు జీరో అండ్ లైస్ ఆన్ ది ఆరిజిన్ లైస్ ఆన్ ది ఓఏ. దిస్ ఈజ్ ది ఓఏ లైన్. సబ్స్టిట్యూట్ ఎక్స్ ఈక్వల్ టు జీరో అండ్ వై ఈక్వల్ టు జీరో అంటే జీరో ఇంటూ వై వన్ మైనస్ టూ ఇంటూ జీరో ప్లస్ ఎక్స్ వన్ ఈజ్ ఈక్వల్ టు వై వన్ స్క్వేర్ మైనస్ ఫోర్ ఎక్స్ వన్ వస్తుంది. అంటే జీరో ఇంటూ వై వన్ జీరో, ఇక్కడ మైనస్ టూ ఎక్స్ వన్ వస్తుంది, ఇందులో వై వన్ స్క్వేర్ మైనస్ ఫోర్ ఎక్స్ వన్. సింప్లిఫై చేస్తే మనకి వై వన్ స్క్వేర్ ఈ మైనస్ టూ ఎక్స్ వన్ అంటే వస్తే ప్లస్ టూ ఎక్స్ వన్, మైనస్ ఫోర్ ఎక్స్ వన్ ప్లస్ టూ ఎక్స్ వన్ అంటే మైనస్ టూ ఎక్స్ వన్ వస్తుంది ఈక్వల్ టు జీరో. దిస్ క్యాన్ బి రిటన్ యాజ్ వై వన్ స్క్వేర్ ఈక్వల్ టు టూ ఎక్స్ వన్. అంటే అక్కడ ఈక్వేషన్ ఆఫ్ ఎక్స్ వన్ వై వన్ ఏమవుతుందంటే వై స్క్వేర్ ఈక్వల్ టు టూ ఎక్స్, అంటే లోకస్ ఆఫ్ పి, లోకస్ ఆఫ్ పి ఎక్స్ వన్ వై వన్ ఈజ్ ఈక్వల్ టు ఈజ్ వై స్క్వేర్ ఈక్వల్ టు టూ ఎక్స్. వై స్క్వేర్ ఈక్వల్ ఎక్స్ వన్ వై వన్ ప్లస్ టూ ఎక్స్ వై ఆప్షన్ అంటే వై స్క్వేర్ ఈక్వల్ టూ ఎక్స్ వస్తుంది. ఇది ఈక్వేషన్ ఆఫ్ లోకస్ అవుతుంది. అంటే ఇక్కడ ఆప్షన్ ఏమొస్తుంది, వై స్క్వేర్ ఈక్వల్ టూ ఎక్స్ అంటే ఫోర్త్ ఆప్షన్. ఈరోజు మనం మొదటగా నేర్చుకుంది మ్యాథమెటిక్స్ టూ బీలో పారాబులా గురించి నేర్చుకుని కానిక్స్లో ఉన్న పారాబులా గురించి, అందులో వేరియస్ టైప్స్ ఆఫ్ పారాబులాస్ నేర్చుకున్నాం, అలానే డెఫినేషన్స్ నేర్చుకున్నాం. డెఫినేషన్స్ ఏంటంటే పెరాబులా, డెఫినేషన్ ఆఫ్ ది పెరాబులా, యాక్సిస్ ఆఫ్ ది పెరాబులా, నెక్స్ట్ వన్ వర్టెక్స్, ఫోకస్, కార్డ్, డైరెక్ట్రిక్స్, నెక్స్ట్ వన్ లెంత్ ఆఫ్ ది లాటరల్ రెక్టమ్, నెక్స్ట్ వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ ది పెరాబులాలో మనం నేర్చుకుంది వై స్క్వేర్ ఈక్వల్ ఫోర్ ఎయిట్ ఎయిట్ టైప్స్ నేర్చుకున్నాం. ఇందులో ఫస్ట్ వన్ వై స్క్వేర్ ఈక్వల్ ఫోర్ ఎక్స్, నెక్స్ట్ వై స్క్వేర్ ఈక్వల్ మైనస్ ఫోర్ ఎక్స్, వై స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు ఫోర్ ఏ వై, ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు మై ఫోర్ ఏ ఎక్స్, ఎక్స్ స్క్వేర్ రాంగ్, ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు మైనస్ ఫోర్ ఏ వై, నెక్స్ట్ వన్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఫోర్ ఏ ఇంటూ ఎక్స్ మైనస్ హెచ్, వై మైనస్ కే హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఫోర్ మైనస్ ఫోర్ ఏ ఇంటూ ఎక్స్ మైనస్ హెచ్, నెక్స్ట్ వన్ సెవెంత్ వన్ ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఫోర్ ఏ ఇంటూ వై మైనస్ కే, లాస్ట్ వన్ ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు మైనస్ ఫోర్ ఏ ఇంటూ వై మైనస్ కే నేర్చుకున్నాం. నెక్స్ట్ అలానే కొన్ని టిప్స్ ఫోకల్ డిస్టెన్స్ గురించి కూడా నేర్చుకున్నాం ఇక్కడ. ఓకే, లెంత్ ఆఫ్ ది లాటరల్ రెక్టమ్ ఏమవుతుందంటే అన్నిటి కూడా ఈ ఎయిట్ టైప్స్ కూడా లెంత్ ఆఫ్ ది లాటరల్ రెక్టమ్ మనం ఒకటే తీసుకోవాలి, ఫోర్ ఏనే తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ మిగతాది నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ పారాబొలా గురించి చర్చించుకుందాం. అందులో ఎంసెట్లో వచ్చే టైప్స్ ఆఫ్ బిట్స్ ఎలా వస్తుంది, బిట్స్ ఎలా ఉంటుంది, వాటికి సొల్యూషన్స్ ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి, ట్రిక్స్ మీద ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ ఎపిసోడ్లో చూసుకుందాం. లెంత్ ఆఫ్ ది కార్డ్, లెంత్ ఆఫ్ ది కార్డ్ ఆఫ్ కాంటాక్ట్, కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ ఆఫ్ 2,5 with respect to
y square equal to 8x is option 1, 3 into root 41 by 2, option 2, 2 into root 17 by 3, option 3, 7 root 3 by 5, option 4, 5 root 3 by 7. Okay, ikkada length of the chord of contact find out cheyamandu. Length of the chord of contact principle enti ante 1 by a into root y1 square plus 4a square into y1 square minus 4ax1. ఇక్కడ ఇందులో మనకు ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏ వాల్యూ x1 y1 తెలుస్తుంది. ఇక్కడ పాయింట్ ఆఫ్ కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ ఆఫ్ 2,5 అంటున్నాడు కాబట్టి అంటే x1 y1 ఈజ్ ఈక్వల్ టు 2,5 అండ్ x1 ఈజ్ టు y1 ఈక్వల్ టు 5 ఏ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. కంపేరింగ్ దిస్ ఈక్వేషన్ అండ్ y స్క్వేర్ ఈక్వల్ టు 8x with y square equal to 4ax and 4a equal to 8 అవుతుంది. 4a equal to 8, that implies a equal to 8 by 4, that is 2. Substitute a equal to 2, 1 by 2 root y1, y1 equal to 5, x1 equal to 2. 5 square plus 4 into 2 square, y1 equal to 5, 5 square minus 4 into a equal to 2, x1 is equal to 2, implies 1 by 2. Okay, ikkada 5 square 25 plus 2 square equal to 4, 4 into 4 16, 5 square equal 25 minus 4 into 4 16, okay, 1 by 2 square root of 25 a plus b into a minus b. Let the 25 plus 16 is 41 into 25 minus 16 is 9. Okay. Square root of 9 equal to 3. 3 into square root of 41 by 2 also. You can find out the length of the chord of contact. This is principle. Length of the chord of contact principle. 1 by a square root of y1 square plus 4a square into y1 square minus 4ax1. ఇందులో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏ వాల్యూ అండ్ ఏ ఈక్వల్ టు ఎక్కడ నుంచి వస్తుందంటే y స్క్వేర్ ఈక్వల్ 8x ని y స్క్వేర్ ఈక్వల్ 4ax తో కంపేర్ చేసుకోవాలి. అంటే 4a ఈక్వల్ 8, a ఈక్వల్ టు 2. ఇక్కడ x1 y1 ఎక్కడ నుంచి వస్తుందంటే x1 ఈక్వల్ టు 2, y1 ఈక్వల్ టు 5 అవుతుంది. ఇందులో సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేసుకుంటే లెంత్ ఆఫ్ ది కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ ఎంత వచ్చిందంటే 3 ఇంటూ రూట్ 41 బై 2 అంటే ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ వన్ the lattice rectum of a parabola whose focal cone is PSQ such that SP is equal to 3 and SQ is equal to 2 is option 1, 24 by 5, option 2, 12 by 5, option 3, 6 by 5, option 4, none. Could find out chayman the end of the lattice rectum of the parabola, అంటే లెంత్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్ హూస్ ఫోకల్ కార్డ్ ఇస్ PSQ ఇచ్చేసాడు. ఓకే, నెక్స్ట్ వన్ సచ్ దట్ SP ఈక్వల్ టు 3 అండ్ SQ ఈక్వల్ టు 2 ఇచ్చాడు. ఫోకల్ కార్డ్ ఇక్కడ డయాగ్రామ్ ఏది, ఎస్ ఫోకల్ కార్డ్ ఇది SP, నెక్స్ట్ వన్ ఇదేమో Q, ఇది P, ఇది S, ఇది Q తీసుకోండి. ఫోకస్ ఓకే, ఇందులో మనకి ఎస్పి ఈక్వల్ టు 3 ఇచ్చేస్తే నెక్స్ట్ వన్ ఎస్క్యూ ఈక్వల్ టు 2. ఇక్కడ మనకి ప్రిన్సిపల్ ఏంటి అంటే 1 బై ఎస్పి ప్లస్ 1 బై ఎస్క్యూ ఈజ్ ఈక్వల్ టు
ఈ ప్రిన్సిపల్ తీసుకోవాలి 1/a 1/sp ప్లస్ 1/sq ఈజ్ ఈక్వల్ టు 1/a ఇక్కడ a ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు మనకి ఇచ్చింది sp ఇచ్చాడు sq ఇచ్చేసారు కాబట్టి ఇది ప్రిన్సిపల్ తీసుకోవాలి 1/sp ప్లస్ 1/sq ఈక్వల్ టు 1/a అవుతుంది ఇక్కడ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి a వాల్యూ వస్తుంది ఓకే 1/sp sp ఈక్వల్ టు 3 sq sq ఈక్వల్ టు 2 1/a టేక్ ఎల్సిఎం इकडोचे मन की 2 + 3 / 3 × 2 = 6 1/a ओके 5/6 इज ईक्वल टू 1/a दट इंप्लाइज ईक्वल टू 6/5 फाइंड आउट चेयमंदि लैटस रेक्टम लेंथ ऑफ दि लैटस रेक्टम अंटे मन कावाल्सिनदि लेंथ ऑफ दि लैटस रेक्टम ll डैश दट इज ईक्वल टू 4a अटे 4 × इकड़ी ए वालू 6/5 सब्स्टिट्यूट 4 × 6 = 24/5 इकड मन की एसपी अंड एसक्यू इच्छा एसपी ईक्वल टू 3 इच्छा एसक्यू ईक्वल टू 2 इच्छा फाइंड आउट चेयमंदि लैटस रेक्टम अंत एलएल डैश अंत 4a 4a की ईक्वल इंदो ए फाइंड आउट चेसुकोवाली ए एक्कडिनुंचि एसपी एसक्यू वालूस इच्छेसिनप्पुडु फोकल कॉर्ड मन की इधी ईक्वेशन अवुतुंदी अंटे 1/sp प्लस 1/sq ईक्वल टू 1/a एसपी एसक्यू सब्स्टिट्यूट इंदो ए पार्ट ए वाल्यू वस्तुंदी ए ईक्वल टू 6/5 इंदो सब्स्टिट्यूट 4a लो ll डैश दट इज ईक्वल टू 24/5 ऑप्शन इज फर्स्ट ऑप्शन